लक्ष्मी की स्वाति मीद प्रेम रोजु रोजु की पेरुगुतू उंदी। अला रोजुलु गडिचाई। रामय्य कूडा लक्ष्मी प्रेमनु पूर्तिगा नम्मेसाडु। ఒక రోజు రామయ్య బయట నుండి వచ్చి కొద్దిగా డబ్బులు తీసుకొచ్చి లక్ష్మికి ఇచ్చాడు। ఎందుకండి నాకి డబ్బులు, మనకి ఇప్పుడు ఏం ఖర్చులు లేవు కదా, వీటిని దాచి స్వాతి చదువుల కోసం ఉంచండి అని చెప్పి వెళ్లిపోయింది। అది విన్న రామయ్య, నిజంగా లక్ష్మిలో మార్పు వచ్చినట్టుంది, చాలా రోజుల నుండి చూస్తున్నాను, స్వాతిని కూడా చాలా బాగా చూసుకుంటుంది, నేను ఇప్పుడు ఇదే కోరుకునేది అంటూ స్వాతి గదికి వెళ్ళాడు। అక్కడ స్వాతి తమ్ముడితో ఆడుకుంటూ ఉంది। నాన్న తమ్ముడు బాగా అల్లరిగా తయారయ్యాడు। ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి? చాలా చాలా సంతోషంగా ఉన్నాను నాన్న, కొద్ది రోజుల నుండి నాకే బాధలు లేవు, అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది, నేను ఎలాంటి ప్రేమనైతే కోరుకున్నానో అలాంటి ప్రేమే నాకు దక్కుతుంది। అది విన్న రామయ్యకు కూడా చాలా సంతోషమేసింది। అలా కొద్ది రోజులు గడిచాయి। ఒక రోజు రామయ్య లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మి నాకు చాలా ఆనందంగా ఉంది, మన ఇంట్లో గత కొద్ది రోజుల నుండి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాం, ఇదే నేను చాలా రోజుల నుండి కోరుకుంటున్నాను। నాకు మీ ఆనందం కన్నా ఏది ఎక్కువ కాదనిపించింది, అందుకే మీకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నాను అంతే। నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, కోపంలో ఏదైనా అని నిన్ను బాధపెట్టుంటే నన్ను క్షమించు। అరే ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు, నన్ను ఏదైనా అనే అధికారం మీకే కదా ఉంది, నేనేం బాధపడలేదులే, మీరు కూడా ఏం బాధపడకండి, ఏదో పని మీద బయటికి వెళ్తున్నట్టున్నారు। అవును చిన్న పని ఉంది, అలా బయటికి వెళ్ళొస్తాను। సరే సరే వెళ్ళి తొందరగా ఇంటికి రండి। రామయ్య కూడా సరే అంటూ బయటికి వెళ్ళిపోయాడు। రామయ్య అలా బయటికి వెళ్ళగానే లక్ష్మి వాళ్ళ అమ్మ సుబ్బమ్మకి ఫోన్ చేసింది। ఆ అమ్మా, లక్ష్మి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే చేసలే, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ నన్ను రామయ్య అది పూర్తిగా నమ్మేశారు, కానీ ఇలా దాని మీద ప్రేమ ఎన్ని రోజులు నటించాలో అర్థం కావటం లేదు, లేని ప్రేమని నటించడం చాలా కష్టం, ఒక్కోసారి నాకే విసుగొచ్చి ఎక్కడ బయటపడతాను అని భయంగా ఉంది, సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు। ఇక నువ్వు మీ ఆయనకి భయపడి దాని మీద ప్రేమ నటించాల్సిన అవసరం లేదు। అదేలా? నేను ఒక పని చెప్తాను చెయ్యి, అదేంటో తొందరగా చెప్పు, రేపు ఏదో ఒక కారణం పెట్టుకొని రామయ్యని బాబుని తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళు। బయటికి తీసుకెళ్ళేం చెయ్యాలి? అబ్బా పూర్తిగా వినవే తల్లి, మీరు అలా బయటికి వెళ్ళగానే అక్కడికి నేను పాములు పట్టే పాపయ్యకు డబ్బులిచ్చి పంపిస్తాను, ఈ మధ్య ఒక పెద్ద నాగుపాముని పట్టుంచాడు, వాడిని పంపి ఆ స్వాతి మీదికి ఆ పామును వదలమని చెప్తాను, అది కరవగానే దాని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి। ఆహా ఇది ప్లాన్ అంటే, దీనివల్ల మనకి కూడా ఏ ప్రమాదం జరగదు। సరే రేపు ఉదయాన్నే నేను రామయ్య బాబు బయటికి వెళ్తా, సరే సరే జాగ్రత్త అని ఫోన్ కట్ చేసింది సుబ్బమ్మ। ఇక సుబ్బమ్మ పాపయ్యని కలిసి తాను చేయాల్సింది వివరించి డబ్బులిచ్చింది। నా దగ్గర పోగరుతో ఉన్న నాగుపాము ఉంది, అది మనిషిని చూస్తే వెంటనే కాటేసి 2 నిమిషాల్లో ప్రాణం తీస్తుంది। సరే సరే నువ్వు జాగ్రత్త, ఎవరికి అంటపడినా మా పేర్లు బయటికి రాకుండా చూసుకో అంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది। మరుసటి రోజు ఉదయం లేవగానే లక్ష్మి, అమ్మా కడుపు నొప్పి, నాకు కడుపు నొప్పిగా ఉందండి, కడుపు నొప్పి అమ్మా అంటూ అరుస్తూ ఉంది। వెంటనే రామయ్య లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏమైంది లక్ష్మి? ఏమైందో తెలీదండి, బాగా కడుపు నొప్పిగా ఉంది। సరే అయితే హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ హాస్పిటల్కి రెడీ అయి, బాబుని స్వాతి దగ్గర ఉంచు, మన ఇద్దరం వెళ్ళొచ్చేద్దాం, బాబుని కూడా తీసుకెళ్దాం, వాడిని కూడా డాక్టర్కి చూపించాలి, కొద్ది రోజుల నుండి సరిగా తినడం లేదు అనగాని రామయ్య స్వాతిని బయటకి పిలిచి, అమ్మా స్వాతి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, మేమలా హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా? సరే నాన్న తొందరగా వెళ్ళిరండి
అనగానే వాళ్ళు హాస్పిటల్ కి బయలుదేరారు. రామయ్య లక్ష్మి దారిలో వెళ్తుండగా, అరే డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను లక్ష్మి, ఒకసారి ఇంటికి వెళ్ళొద్దాం పదా. అది విన్న లక్ష్మి కంగారు పడుతూ, అబ్బా ఎంత పని చేశారు, ఇప్పుడు మళ్ళీ వెనకెళ్ళాలా? పక్కనే కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. వద్దులేండి, నేను కూడా వస్తాను, పదండి అంటూ వెనక్కి తిరిగి మళ్లీ ఇంటికి బయలుదేరారు. ఇంతలో రామయ్య ఇంటి దగ్గరికి వచ్చిన పాపయ్య తన దగ్గర ఉన్న పాముని తీసుకువెళ్లి స్వాతి గదిలో వదిలాడు. స్వాతి మంచం మీద కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంది. స్వాతిని చూసిన పెద్ద నాగుపాము విసులు కొడుతోంది. అది చూసిన స్వాతి గట్టిగా కేకలు పెట్టింది. దగ్గర్లో నడుచుకుంటూ వస్తున్న రామయ్యకు అరుపులు వినిపించాయి. అది స్వాతి గొంతులాగా ఉంది, తనేదో ఆపదలో ఉన్నట్టుంది అంటూ ముందుగా అక్కడి నుండి పరుగు తీశాడు. ఆ పాము స్వాతిని కరవడానికి ముందుకు వెళుతూ ఉంది. ఇంతలో ఇంట్లోకి చేరుకున్న రామయ్య లక్ష్మి ఆ పాముని చూసి చాలా భయపడిపోయారు. అమ్మా స్వాతి, నువ్వు కదలకుండా అక్కడే ఉండు అంటూ వెంటనే ఒక పెద్ద బెడ్షీట్ తీసుకొచ్చి ఆ పాము మీద కప్పాడు. ఆ పాము ఆ గుడ్డలో కదల్లేకపోయింది. వెంటనే రామయ్య ఆ గుడ్డలో చుట్టుకున్న పాముని తీసుకుని దూరంగా విసిరేశాడు. స్వాతి చాలా భయపడిపోయింది. ఆ షాక్ లో అలాగే ఉండిపోయింది. దేవుడున్నాడు మన వైపు, సమయానికి మనం ఇంటికొచ్చి సరిపోయింది, లేకుంటే ఎంత ఘోరం జరుగుండేదో అంటూ ఏమీ తెలియనట్టు మాట్లాడింది లక్ష్మి. కాని స్వాతి గదికి ఇంత పెద్ద పాము ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఎలా వచ్చిందో ఆ దేవుడికి తెలియాలి, పాపం మన స్వాతి ఎంత భయపడిందో అంటూ స్వాతిని తన ఒడిలోకి చేర్చుకుంది లక్ష్మి. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఇద్దరు ముసలి భార్యాభర్తలు, వాళ్ల కొడుకైన శివరాం, కోడలు పవిత్ర ఉండేవాళ్లు. పవిత్ర తన అత్తమామని చాలా బాగా చూసుకునేది. వాళ్ల అత్తమామ చాలా సంతోషపడేవాళ్లు. రోజులు గడిచే కొద్దీ ఆమె ప్రవర్తన అంత బాగుండేది కాదు. చీటికి మాటికి గొడవలు పెట్టుకునేది. దాన్ని చూసిన కొడుకు శివరాం ఆమెతో, ఎందుకు నువ్వు మా అమ్మతో పది పది గొడవ పడుతున్నావు? పెళ్లైన కొత్తలో నిన్ను వాళ్ళు ఎంత బాగా చూసుకున్నారు, ఇప్పటికీ అలాగే చూస్తున్నారు, నీలో చాలా మార్పొచ్చింది అనండి అనండి. నిజాలేంటో తెలుసుకోకుండా నోరు పారేసుకోవడం మీకు అలవాటేగా. పెళ్లైన కొత్తలో నేను మీ అమ్మా నాన్నని బానే చూసుకున్నాను. ఇప్పుడు వాళ్లు అనే మాటలే నాకు నచ్చటం లేదు, అందుకే నేను ఎదురు సమాధానం చెప్తున్నాను అని కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది. అలా రోజులు గడిచాయి. విభేదాలు పెరగడంతో ఇంట్లోనే రెండు కాపురాలుగా విడిపోయారు. అలా కొన్ని రోజులు గడిచాయి. పాపం అనుకోకుండా శివరాం వాళ్ల అమ్మ చనిపోయింది. దాన్ని చూసి వాళ్లందరూ చాలా బాధపడ్డారు. తన భర్త, అయ్యో పార్వతి, నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయావా, ఇంకా నాకు తోడెవరున్నారు అంటూ ఏడుస్తాడు. ఊరుకో నాన్నా, మేమంతా ఉన్నాం కదా అంటూ ధైర్యం చెప్పాడు శివరాం. రోజులు గడిచాయి. అందరూ ఆమె గురించి మర్చిపోయారు, ఆమె భర్త తప్ప. ఒకరోజు శివరాం తండ్రి ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శివరాం ఇంట్లోకి వచ్చి అతన్ని చూసి, నాన్నా ఇంకా బాధపడుతున్నారా, ఊరుకోండి నాన్నా, పడుకోండి అని చెప్పి లోపలికి వెళ్లాడు. లోపల అతని భార్యతో, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు అని అంటాడు. ఆమె వెంటనే అతనికి భోజనం వడ్డిస్తుంది. అతను తింటూ తింటూ, మా నాన్న తిన్నాడా? ఓ ఎప్పుడో తిన్నారండి, ముందు మీరు తినండి అని అంటుంది. ఆ మాటలు విన్న ఆ ముసలి తండ్రి తన మనస్సులో భార్యని తలుచుకుంటూ, చూసావా పార్వతి, నీ కోడలు ఎంత మంచిదో, నాకు తిండి పెట్టి 3 రోజులవుతుంది, నా కడుపు ఆకలితో మండిపోతుంది. నేను కనుక ఈ నిజం మన కొడుక్కి చెబితే ఇద్దరి మధ్య గొడవలొస్తాయి, అలా చేయడం నాకిష్టం లేదు అని కంటతడి పెట్టుకుని ఊరుకుంటాడు. అలా మరిన్ని రోజులు గడిచాయి. అతను మంచినీటితో తన కడుపు నింపుకుని బతుకుతున్నాడు. ఒకరోజు అతని కోడలు బయటకొచ్చి అతనికి పచ్చడితో అన్నం పెట్టి, ఇంకా ఎవరినుద్ధరించాలని బతుకున్నారు, ఆమె పోయినప్పుడు ఆమెతో పాటు మీరు కూడా పోవలసింది, మీకు సేవలు చేయలేక చస్తున్నాను అంటూ కసురుకుంటూ కోపంగా వెళ్లిపోయింది. పాపం ఆ ముసలాయన అన్నం తినక చాలా రోజులు కావడంతో ఆ పచ్చడి మెతుకులు పరమాన్నంగా భావించి తింటాడు. కాని ఆ మంటకు తట్టుకోలేక దాన్ని పక్కన పడేసి, అబ్బా ఎంత మంట, భగవంతుడా నేను ఏం పాపం చేశానని ఇంకా ప్రాణాలతో ఉంచావు, ఇక్కడ ఉండి కష్టాలు భరించడం కంటే చనిపోయిన భార్యతో జీవించడం నాకు సంతోషం, తొందరగా నా ప్రాణాన్ని కూడా తీసుకువెళ్ళు, నేనందరూ ఉన్న అనాథను, అనాథలకైనా 3 పూటలా కాకపోయినా కనీసం 1 పూట అయినా కడుపు నిండా భోజనం దొరుకుతుంది,
వాళ్ళు ధన్యులు అంటూ చాలా బాధపడతాడు. అప్పుడే అక్కడికి శివరాం వచ్చి చూస్తాడు. ఆ ప్లేట్లో పచ్చడి మెతుకుల్ని చూసి కోపంగా అతని భార్య దగ్గరికి వెళ్లి, ఏంటి మా నాన్నకు అలాంటన్నం పెడుతున్నావు? నువ్వు అసలు మనిషివేనా? ఆయన వయసైపోయిన వ్యక్తి, దాన్ని ఎలా తినగలడు? తినకపోతే చావమనండి. మీరు గనక నన్నిలాగే మాట్లాడితే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను. జాగ్రత్త. నువ్వు వెళ్లడమేంటే, నేనే నీకు దూరంగా వెళ్లిపోతాను అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు. అతనిలా వెళ్లిపోయినా మళ్లీ తిరిగొస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. రోజులు గడిచాయి, కాని అతను తిరిగిరాడు. ఒకరోజు ఆమె ఆ ముసలాయనతో, చి, నీ వల్లే నా భర్త నాకు దూరమయ్యాడు. ఇంత వయసైపోయినా ఇంటిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? మీరు గనక లేకపోతే మా భార్య భర్తల కాపురం చాలా బాగుండేది. ఇన్ని తిట్లు తిట్టినా ఇక్కడే ఉండటానికి సిగ్గు కూడా లేదు అంటూ ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. ఆ మాటలకు ఆ ముసలైన చాలా బాధపడుతూ అతని కొడుకు వెళ్లిపోయిన బాధ, కోడలు చూపించే కోపం గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ రోజు సాయంత్రం అతను బాధతో కన్నుమూస్తాడు. అతని తండ్రి చనిపోయిన సంగతి తెలుసుకున్న శివరాం అక్కడికి వచ్చి తండ్రి శివం దగ్గర, అయ్యో నాన్న, కన్న కొడుకునయ్యుండి నేను నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయాను. నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశారు. మీరు ఎంత దర్జాగా బతికారో నాకు తెలుసు, కాని చివరికి అందరూ ఉండి కూడా అనాథలా జీవితాన్ని గడిపారా నాన్న. నేను తప్పు చేశాను. పెళ్ళాం ముందు నోరు మెదపలేని వాడిగా మారిపోయాను. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు అంటూ పెద్దగా ఏడుస్తూ బాధపడతాడు శివరాం. దాన్ని చూసిన భార్య, ఏవండి ఏడవకండి. ఏడవకుండా ఏం చెయ్యాలి? ఇదంతా నీ వల్ల జరిగింది. మా నాన్నకి తిండి పెట్టడానికి నీకేమవుతుంది? నువ్వుంటున్న ఇల్లు ఆస్తి సంపాదించింది మా నాన్నే. నువ్వే మా నాన్నని పొట్టను పెట్టుకున్నావే. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అంటూ కన్నీరు కారుస్తుంది భార్య. ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన పోయిన ప్రాణం తిరిగొస్తుందా? బతికున్నప్పుడు మనిషి విలువ తెలీదు. అతడు పోయిన తరువాత కన్నీరు కార్చినా ఏం లాభం అంటూ బోరున ఏడుస్తాడు. ఆ మాటలకు ఆమె సిగ్గుతో తలదించుకుని చాలా బాధపడుతుంది. కాని అలా బాధపడి ఏం లాభం? బతికున్నప్పుడు అతన్ని మంచిగా చూసుకుంటే అతను చివరి రోజుల్లో సంతోషంగా ఉండేవాడేమో. అంతా జరిగిపోయిన తరువాత క్షమించమన్నా దేవుడు క్షమించడు. అందుకే మనుషులున్నప్పుడే ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళు చనిపోయిన తరువాత ఎప్పటికీ తిరిగిరారు కాబట్టి.